సార్ మా నాన్న తాగొచ్చి అమ్మను కొడుతుండు జర మీరే కాపాడాలి అంటూ ముగ్గురు చిన్నారులు పోలీసులను వేడుకున్నారు ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు వీటిలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే పదివేల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది వారం విడుతల వారీగా నోటిఫికేషన్ల జారీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ముందుగా ఒకటి రెండు రోజుల్లో ఎంబీబీఎస్ అర్హతతో పదమూడు వందల ఇరవై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు మేడ్చల్ జిల్లాలో సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో సోమవారం నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం రసాబసాగా మారింది కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది పల్లె ప్రగతికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ స్థానిక జడ్పీడీసీ హరివర్ధన్ రెడ్డి స్టేజి మీదే నిలదీశారు ఆన్లైన్ రమ్మికి బానిసన ఓ వివాహిత అప్పులపాలే బలవన్మరణానికి పాల్పడింది రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మే బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది ఇందులో అత్యధిక శాతం మంది పురుషులే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ రమ్మికి బారిసే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది అమరావతిలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిదవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య మిధుల లగ్నంలో ప్రాణప్రతిష్ఠ మహా సంప్రోక్షణ జరగనున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు గుంటూరు జిల్లా తూలూరు మండలం వెంకటపాలెంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి జేఈవో వీరబ్రహ్మంతో కలిసి సుబ్బారెడ్డి పరిశీలించారు ఈ లోకంలో బతకాలని లేదు అమ్మా జాగ్రత్త అని సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు గోదావరిఖనిలో ఈ ఘటన జరిగింది పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఎల్బీ నగర్కు చెందిన శ్రీరాముల అరవింద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొద్ది కాలం కిందటే అతని తండ్రి చనిపోయాడు కోటి ఆశలతో పెళ్లి చేసుకున్నాడు వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు ఇంతలోనే ఏమైందో కానీ బాత్రూంలో బ్లేడ్తో గొంతు చేయి కోసుకుని నవవరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో పెళ్లింట విషాదం అలకుంది ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది పుణ్యపురానికి చెందిన ఖంభంపాటి ఇస్రాయిల్ నాగమ్మ దంపతులకు ఓ కుమార్తె ఇద్దరు కుమారులున్నారు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి పదకొండు వందల కోట్లు రావాల్సి ఉంది ఆర్థిక సంఘం నుంచి జీఎస్టీ రూపంలో పదకొండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది బీజేపీ నేతలకు చీము నెత్తురుంటే ఈ బకాయిలన్నీ తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తండ్రి హరీష్ రావు సవాల్ విసిరారు సోమవారం నారాయణపేటలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి జిల్లా ఆసుపత్రిలో పలు యూనిట్లు ప్రారంభించడంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ప్రేమతో పెంచుకుంటున్న కుక్క యజమానికే తంటాలు తెచ్చింది మూడుసార్లు ఒకే వ్యక్తిని కరిచింది దీంతో బాధితుడు ఆ కుక్కతో పాటు యజమానిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగింది బ్రాహ్మణపల్లికి చెందిన దారావత్ పుల్యానాయక్ గూడూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయం దగ్గరున్న బిఎంఈలకు వచ్చేశాడు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన దొంగను పట్టిస్తే పదవేలు బహుమతి ఇస్తామంటూ బయ్యారం పోలీసుల పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టు వైరల్గా మారింది గంధంపల్లిలో ఇటీవల పట్టపగలు జరిగిన చోరీపై ఖమ్మం జిల్లా మాదారం గ్రామానికి చెందిన పూణెం రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లో ఉంచారు